చరిత్రలో బిగ్ బాస్ షో ఒక సంచలనం. కేవలం మనుషులు, వారు చూపే ఎమోషన్లు, ఆడే ఆటలు, పాడే పాటలు, తీసుకునే నిర్ణయాలు, ఇలా ఒక సెలబ్రిటీని సామాన్యునిగా మార్చి 100 రోజులు ఒక ఇంట్లో ఉంచే ప్రక్రియే బిగ్ బాస్. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రదర్శించే ఆటతీరు, మాటతీరు, నడవడిక, నైపుణ్యం వారిని ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తాయి, చివరకు విజేతలను చేస్తాయి. తెలుగులో సీజన్ 4 నడుస్తోంది. ఇప్పటి వరకు 3 విజేతలు బిగ్ బాస్ టైటిల్ని గెలిచారు, మరికొందరు టాప్ 5లో నిలిచారు. అయితే గెలిచిన వారిలో, తుదిపోరులో నిలిచిన కొందరిలో ఒక లక్షణం కామన్గా ఉంది, అదేంటంటే కోపం. అవును, కోపమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ విజేతల్లో కామన్గా కనిపించిన పాయింట్ కోపం. ఆ కోపమే వారిని విజేతలుగా నిలిపింది. బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ. అయితే శివబాలాజీ బిగ్ బాస్ హౌస్లో చాలా కోపాన్ని ప్రదర్శించేవాడని, అలా కోపడే ఒకరు బిగ్ బాస్ 1 ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది. ఇక 2వ సీజన్లో కౌశల్, తనిష్ ఇద్దరు బాగా కోపాన్ని ప్రదర్శించేవారు. పలు సందర్భాల్లో కౌశల్, తనిష్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు కూడా జరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయి వరకు వెళ్ళాయి. ఇక కౌశల్ను ఇతర ఇంటి సభ్యులు టార్గెట్ చేసిన సందర్భాలు, అతడు వారిపై కోపంగా స్పందించిన సందర్భాలు అనేకమని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 3 విషయానికి వస్తే, అలీరేజా హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో అత్యంత కోపాన్ని ప్రదర్శించిన ఇంటి సభ్యుడిగా అలీ నిలుస్తారు. సీజన్ 3లో ఇంటి సభ్యులతో టాస్క్ల సందర్భంగా అలీరేజా చాలా అగ్రెసివ్గా ఆడేవారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు చాలామంది అలీని కోపం కారణంగా నామినేట్ చేశారు. అయితే ఆ సీజన్లో అలీరేజా టాప్ 5లో నిలిచారు. ఇక ప్రస్తుతం సీజన్ 4లో కోపిస్టి అంటే సోహెల్ అని ఇంటి సభ్యులే ఒప్పుకుంటారు. ఇటీవల ఎపిసోడ్లో కనిపించిన మాజీలు సైతం సోహెల్కి కోపం ఎక్కువే అని అన్నారు. కాగా సోహెల్ ఇప్పుడు టాప్ 5లో సైతం ఉన్నాడు, టైటిల్ రేసులో ముందున్నాడు. అయితే అరియానాతో గొడవ కారణంగా కొంత వెనుకబడ్డారు, కానీ అతడు టైటిల్ కానీ రన్నరప్ అయ్యే అవకాశాలు కానీ లేకపోలేదు. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ల ప్రకారం అగ్రెసివ్నెస్ కంటెస్టెంట్లకు కలిసి వస్తుందన్నమాట. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, Neenu, me Sonakshi Verma. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.